నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. పూర్తి పెన్షనర్ల భవనంలో ఓటు విలువ తెలుసుకో, భవిష్యత్తును కాపాడుకో అంశంపై అవగాహన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్స్ నాయకులు అబు బుకార్ కుల్లాయి బాబు అధ్యక్షతన భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్షన్ నోడల్ అధికారి జీవీర్ రాజ్కుమార్ మంజునాథ్ ఆధ్వర్యంలో ఓటు విలువ తెలుసుకో, భవిష్యత్తును కాపాడుకో అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి జీవీ రాజ్కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 80 సంవత్సరాలు దాటిన వారు ఇంటి నుండి ఓటు వేయొచ్చని తెలిపారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ జీవీ రాజ్కుమార్, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబు బుకార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు, కోశాధికారి ఫక్రుద్దీన్, పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు. మనకి తిరిగి సంబంధం లేదు, ఎవరో ఒకరు ఓట్లేస్తారు. ఇంకా ఒక
ప్రాక్టికల్ గా మాట్లాడితే వాళ్ళు ఎవరికో డబ్బులు ఇస్తారో రాజకీయ నాయకులు.